ఏపీసీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో జగనన్న తోడు కార్యక్రమాన్ని బటనొక్కి ప్రారంభించారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇందులో 5,10,000 మందిలో 4,54,000 అదే మాదిరిగానే సకాలంలో రుణాలు చెల్లించి మళ్ళీ 10,000 రూపాయలు ఆ పైన రుణంగా తీసుకుంటా ఉన్న సందర్భం, కొత్తగా మరో 56,000 మందికి ఈ స్కీమ్ ద్వారా ఈరోజు రుణాలు పొందుతా ఉన్న ఒక మంచి సందర్భం ఈరోజు జరుగుతూ ఉంది. మొత్తంగా ఈ 5,10,000 మందికి ఈ రౌండ్లో ఒక్కొక్కరికి కనీసంగా 10,000 రూపాయల చొప్పున ఏదైతే మనం ఇస్తున్నామో దీనివల్ల 549 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు నేరుగా వారి చేతుల్లోనే పెట్టడం జరుగుతూ ఉంది. ఇది కాక ఈ ఏడాది మే వరకు వారు కట్టిన 11,03,00,000 రూపాయలు వడ్డీ రూపేణ వాళ్ళు ఏదైతే మే మాసం దాకా వాళ్ళు ఏదైతే డబ్బులు కట్టారో ఆ డబ్బులు కూడా ఈరోజు మళ్ళీ తిరిగి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి, నా అక్క చెల్లెమ్మలు నా అన్నదమ్ముల బ్యాంక్ అకౌంట్లలోకి తిరిగి వెనక్కి కూడా ఇస్తూ ఉన్నాం. ఈ రకంగా ఈరోజు 549 కోట్ల రూపాయల 70,00,000 రూపాయలు ఈరోజు ఈ రుణంతో కూడా కలుపుకుంటే ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 15,87,492 మంది చిరు వ్యాపారులందరికీ కూడా, నా అక్క చెల్లెమ్మలకు నా అల్లదమ్ములందరికీ కూడా వడ్డీ లేని రుణం కింద అక్షరాల 2,955 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాము అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా. వీరిలో ఒకసారి బ్యాంకుల నుంచి రుణం తీసుకొని దాన్ని మళ్ళీ తిరిగి చెల్లించి మళ్ళీ రుణం పొందిన వాళ్ళు 13,29,011 మంది. అంటే దాదాపుగా 15,00,000 మందికి ఏదైతే రుణాలు అందుకున్న పరిస్థితులు ఏదైతే ఉన్నారో ఇందులో మల్టిపుల్ టైమ్స్ 15,87,492 మంది ఏదైతే రుణాలు అందుకున్నారో ఇందులో మల్టిపుల్ టైమ్స్ అంటే ఇప్పటికే రుణాలు కట్టడము, కట్టిన తర్వాత మళ్ళీ బ్యాంకులు మళ్ళీ రుణాలు వెనక్కి వారికి ఇవ్వడము, ఈ పథకం ద్వారా 0% వడ్డీ పొందుతూ బాగుపడిన వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ కింద చూసుకుంటే 13,29,011 మంది ఈ రొటేషన్ సైకిల్ ద్వారా డబ్బులు కట్టడము మళ్ళీ తీసుకోవడము ఇలా 13,29,000 మంది మల్టిపుల్ టైమ్స్లో ఒక రొటేషన్ పద్ధతిలో వాళ్లకు ఈ 10,000 రూపాయలు 0% వడ్డీకే అందుబాటులో ఉండి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకునేదానికి తోడుగా నిలబడతా ఉంది ఈ స్కీమ్ ద్వారా. ఈ జగనన్న తోడు పథకం ద్వారా ఇప్పటికే చిరు వ్యాపారాలు 15,31,000 మంది లబ్ధిదారులకు వడ్డీ కింద, ఈ చిరు వ్యాపారాలకు సంబంధించి వడ్డీ కింద ఇంతవరకు మనం ఈ 0% వడ్డీ కింద వారి తిరిగి చెల్లించిన సొమ్ము 74,69,00,000 రూపాయలు వారికి 0% వడ్డీ పథకం ద్వారా వారికి లబ్ధి చేకూరుస్తూ వారి బ్యాంక్ అకౌంట్లలోకి వారికి తిరిగిస్తూ వారికి కూడా మంచి జరిగించిన కార్యక్రమం జరిగింది. నిజానికి ఈ చిరు వ్యాపారులంతా కూడా తమకు తాము ఒక వ్యాపకం కల్పించుకోవడమే కాకుండా చాలా సందర్భాలలో వీళ్ళు చేస్తూ ఉన్న పని సమాజ సేవని కూడా చెప్పచ్చు. ఎందుకనంటే ఒకరి మీద ఆధారపడే పరిస్థితి లేకుండా వాళ్ళంతట వాళ్ళే, వాళ్ళకు అవకాశం వస్తే ఇంకా ఇద్దరికో ఒకరికో ఇంకా ఉపాధి కూడా రకరకాల పద్ధతుల్లో చూపిస్తూ వాళ్ళు ఈ చిరు వ్యాపారాలు చేసుకునే ఒక గొప్ప అడుగులు ఈ కార్యక్రమం ద్వారా జరుగుతూ ఉన్నాయి. అందుకనే చిరు వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా వాళ్ళందరికీ కూడా తోడుగా నిలబడే ఆలోచన చేయడం జరిగింది. ఫుట్పాత్ల మీద, వీధుల్లో తోపుడు బండ్ల మీద కూరగాయలు, పండ్లు, వస్తువులు, ఆహార పదార్థాలు ఇటువంటివన్నీ అమ్ముకునేవారు, రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహిస్తూ ఆ టిఫిన్ సెంటర్లన్నీ కూడా నిర్వహించేవారు,
గంపలు బుట్టలతో వస్తువులు అమ్మేవారు సైకిళ్ళు లేదా మోటార్ సైకిళ్ళు లేదా ఆటోలపై వెళ్ళి వ్యాపారం చేసుకునేవారు ఇలాంటి వారే కాకుండా చేనేత కార్మికులు సాంప్రదాయ చేతి వృత్తుల కళాకారులు ఇత్తడి పని మీద బ్రతికేవారు బొబ్బులు వీణ తయారు చేసేవాళ్ళు ఏటికొప్పాక కొండపల్లి బొమ్మలు కలంకారీ తోలు బొమ్మలు లేస్ వర్కర్సు అందరికీ కూడా ఈ పథకం వర్తిస్తూ ఉంది. ఈ పథకం ద్వారా వాళ్ళందరికీ కూడా సున్నా వడ్డీకి వాళ్ళకు కావలసిన ఈ 10,000 రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టడం జరుగుతూ ఉంది. వాళ్ళకి ఇదొక రికరింగ్ అకౌంట్ కింద వాళ్ళ డబ్బులు మళ్ళీ సక్రమంగా తిరిగి వాళ్ళు చెల్లించడం, వాళ్ళు చెల్లించిన వెంటనే మళ్ళీ బ్యాంకులు మళ్ళీ వాళ్ళకు తిరిగి రుణాలు మంజూరు చేసి మళ్ళీ వాళ్ళను తోడుగా నిలబడుతూ మళ్ళీ వాళ్ళను సపోర్ట్ చేయడము. ఈ క్రమంలో వాళ్ళు కట్టిన వడ్డీ మొత్తాన్ని కూడా ప్రభుత్వం మళ్ళీ వారికి తిరిగి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి వాళ్ళకు తిరిగి చెల్లించడము, ఇదొక గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే 10,000తో మొదలయ్యే ఈ కార్యక్రమం, ప్రతి సంవత్సరం మొదలయ్యే కార్యక్రమాలు ఈ క్రమం తప్పకుండా కడుతూ వాళ్ళు ఈ సంవత్సరం 10,000 తీసుకుంటే మరుసటి సంవత్సరం అలా పద్ధతి ప్రకారం క్రమం తప్పకుండా కడితే వాళ్ళని మోటివేట్ చేసేందుకు 1,000 ఎక్కువగా 11,000 ఇమ్మని చెప్పినాం. ఆ తర్వాత 2వ సంవత్సరం దాన్ని 12,000 ఇమ్మని చెప్పినాం. అలా 13,000 దాకా కూడా వాళ్ళకు సపోర్ట్ చేయాల్సిందిగా కూడా బ్యాంకర్లందరినీ కూడా కోరడం జరిగింది. వాళ్ళకు క్రమం తప్పకుండా వాళ్ళు ఏం పద్ధతిలో వాళ్ళు కట్టుకుంటూ వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి ఈ డబ్బులు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పి ఈ ఆలోచన కూడా చేయడం జరిగింది. ఎందుకంటే గన ఈ పథకం ఎలా పుట్టుకొచ్చింది మా నా ఆలోచనల నుంచేనంటే నా స్వయంగా నా కళ్ళారా నేను చూశాను. నా 3,648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో చాలా చోట్ల చూశాను. ఫుట్పాత్ల మీద వ్యాపారాలు చేసుకుంటా ఉన్నవాళ్ళు, కూరగాయలు అమ్ముకుంటా ఉన్నవాళ్ళు, బండ్ల మీద టిఫిన్లు అమ్ముకుంటా ఉన్నవాళ్ళు, చాలామందితో నేను వారితో కలిసి మాట్లాడడం కూడా జరిగింది. పెట్టుబడుల పరిస్థితి ఎలా ఉండేది అని అంటే 1,000 రూపాయలు వాళ్లకు ఆ రోజుకి వ్యాపారం చేసుకునేదానికి వాళ్ళకు పెట్టుబడి కావాల్సి వస్తే ఆ 1,000 రూపాయలు ఇచ్చేదానికోసం 100 రూపాయలు కట్ చేసుకొని సాయంత్రానికల్లా మళ్ళా మొత్తం 1,000 రూపాయలు వెనక్కి ఇవ్వాలి అని చెప్పి అడిగేవాళ్ళు. అంటే 1,000 రూపాయలకు 100 రూపాయలు కట్ చేసుకొని సాయంత్రానికి మళ్ళీ 1,000 రూపాయలు తీసుకునే పరిస్థితిలో వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ పరిస్థితి అంత దారుణంగా ఉన్న పరిస్థితి. అలాంటి వారికి వ్యాపారాలు చేసుకోవడం నిజంగా ఇబ్బందికరమైన పరిస్థితి. డబ్బులు పుట్టవు, వీళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉండరు, కాబట్టి వీళ్ళకు వేరే గత్యంతరం లేదు. ఈ వడ్డీ వ్యాపారస్తుల మీదనే బ్రతకాల్సిన పరిస్థితి. ఇలా బ్రతకడం వల్ల వీళ్ళ 10 రూపాయలు వడ్డీ నెలకిచ్చే పరిస్థితి, 10 రూపాయలు వీళ్ళ అదృష్టం బాగుంటే 5 రూపాయలకు 6 రూపాయలకు వడ్డీలకు దొరికితే వీళ్ళ అదృష్టంగా భావించే పరిస్థితి. ఈ పరిస్థితినంతా కూడా నా కళ్ళారా చూసిన తర్వాత వీళ్ళ పరిస్థితులన్నీ కూడా మార్చాలి అన్న ఆరాటం నుంచి ఈ పథకం పుట్టింది. జగనన్న తోడు అనే ఈ పథకం పుట్టింది. ఇందులో ఇంకా పలు ఆశ్చర్యకరమైన విషయాలు ఏమిటి అనంటే ఈ జగనన్న తోడు ద్వారా లబ్ధి పొందిన వారిలో అక్షరాల ఈ 15,87,000 మందిలో 80% మంది అక్క చెల్లెమ్మలే. ఇది నిజంగా ఒక విప్లవం. 80% మంది అక్క చెల్లెమ్మలే. ఇందులో ఇదే ఆశ్చర్యము, ఇదే ఒక విప్లవం అంటే ఇంకో విప్లవం, ఇంకొక ఆశ్చర్యం ఏమిటంటే తెలుసా, ఇందులో 80 మంది నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, వీళ్ళే 80% మంది ఉండడం ఇంకొక విప్లవం. ప్లస్ ఇలా సామాజికంగా అట్టడుగున వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. అక్క చెల్లెమ్మలకు అందరికీ ఇది ఉపయోగపడే ఒక గొప్ప కార్యక్రమంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ద్వారా అందరూ కూడా మంచి జరగాలి, అందరూ కూడా బాగుపడే కార్యక్రమం జరగాలని మనసారా కూడా కోరుకుంటా ఉన్నాను. ఎవరికైనా కూడా ఈ పథకం ద్వారా, ఈ పథకంలో ఎవరికైనా కూడా ఇలా చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఇంకా ఎవరికైనా కూడా పొరపాటున
రాని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే కూడా వాళ్ళందరికీ కూడా నేను ఈ కార్యక్రమం ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ కూడా సచివాలయం వ్యవస్థ అన్నది మీకు అందుబాటులో ఉంది. మీ సచివాలయం వ్యవస్థకి వెళ్ళి మీరు అడిగిన సచివాలయంలో ఉన్న సిబ్బంది మీ అందరికీ కూడా తోడుగా నిలబడుతూ మీకు మంచి చేయించే కార్యక్రమం చేస్తారు. లేదా వాలంటీర్ని అడిగినా కూడా వాలంటీర్ కూడా దగ్గరుండి మీతో అప్లికేషన్ పెట్టించి మీకు జగనన్న తోడు అనే ఈ పథకం వర్తింపు చేసేలా మీ కార్యక్రమాలు వాళ్ళు వెరిఫై చేసి ఇవన్నీ కూడా వర్తింపజేసేలా కూడా చేస్తారు. లేదా 1902 ఫోన్ నెంబర్కు ఫోన్ చేసినా కూడా వాళ్ళైనా కూడా ఈ పథకం ఎలా మీకు అందుబాటులోకి తీసుకొని రావాలి అనే అడుగులు కూడా వాళ్ళు కూడా వేయిస్తారు. ఏదైనా కూడా ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా మిగిలిపోకూడదు. ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి అని తపన తాపత్రయపడే ప్రభుత్వం మనది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకొని ఈ పథకం ద్వారా కూడా మంచి జరిగిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం దేవుడి దయవల్ల రావాలి అని కూడా కోరుకుంటూ వీళ్ళందరికీ ఇంకా మంచి జరగాలని చెప్పి కూడా మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రారంభిస్తా ఉన్నాం ఈరోజు. థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు కొన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి లబ్ధిదారులు మీతో ఇంటరాక్షన్కి రెడీగా ఉన్నారు సార్. సో మీ పర్మిషన్తో ఫస్ట్ ఐ విల్ రిక్వెస్ట్ ప్రకాశం సార్. ప్రకాశం కలెక్టర్ దినేష్, ప్లీజ్ రెస్పాండ్. సార్ నమస్కారం సార్. ప్రకాశం కలెక్టర్ రెస్పాండింగ్ సార్. యా దినేష్, గో అహెడ్ దినేష్. గౌరవ ముఖ్యమంత్రి వారికి నమస్కారం సార్. ఇవాళ ఈ జగనన్న తోడు కార్యక్రమం కింద సార్ ప్రకాశం జిల్లాలో ఇప్పుడు దాకా గత 6+7 విడత వరకు సార్ 74,977 మంది యూనిక్ బెనిఫిషరీస్ ఉన్నారు సార్. టోటల్గా చూస్తే 136,000 మంది, అంటే ఆల్మోస్ట్ ఆల్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ కలిపి 178 కోట్ల రూపాయలు లోన్ రూపంగా ఇవ్వడం జరుగుతుంది సార్. వివిధ కార్పొరేషన్ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా 4.23 crores వాళ్ళకి ఇంట్రెస్ట్ రీఎంబర్స్మెంట్ కూడా చేయడం జరుగుతుంది సార్. సార్ ఇవాళ ఈ విడతల్లో సార్ 23,474 యూనిక్ బెనిఫిషరీస్ లబ్ధి పొందుతున్నారు సార్. ఈ దీంట్లో ప్రధాన ప్రకాశం జిల్లాలో ప్రధాన యాక్టివిటీస్ని చూస్తే సార్ ముఖ్యంగా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్ వెండర్స్ మెజారిటీగా ఉన్నారు సార్, ఎస్పెషలీ ఈ టౌన్ అండ్ మండల్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నారు సార్. సెకండ్ మేజర్ యాక్టివిటీ మనకున్న కోస్టల్ ఏరియాస్లో ఉంటున్న ఫిష్ అండ్ డ్రై ఫిష్ అమ్ముతున్న వాళ్ళు చాలా, ఫిషర్మెన్ కూడా దీంట్లో చాలా లబ్ధి పొందారు సార్. థర్డ్ టిఫిన్ సెంటర్స్ పెట్టిన వాళ్ళు, అండ్ ఫోర్త్ ముఖ్యంగా టైలరింగ్ సార్, వాళ్ళ ఇంట్లో వాళ్ళు స్వయంగా ఒక చిన్న టైలరింగ్ యూనిట్ పెట్టుకొని చేసిన వాళ్ళు సార్. ఇలా బెనిఫిషరీ అందరితో మాట్లాడుతున్నప్పుడు లాట్ ఆఫ్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ వస్తున్నాయి సార్. ఎందుకంటే వీళ్ళు ఒక బ్యాంకుకి వెళ్ళి అడిగిన పరిస్థితి లేదు, వాళ్ళ దగ్గర ఎట్లాంటి ఒక కొలాటరల్ కానీ ఎట్లాంటి ఆస్తులు ఉండకపోతున్నప్పుడు బ్యాంకర్స్తో అడుగుతున్నప్పుడు ఫస్ట్ అడగడం మీకు ఏం కొలాటరల్ ఉంటుంది అని అడుగుతున్న విషయము. ఇవాళ బ్యాంకర్స్ పిలిచి మీకు 10,000 రూపాయలు ఇస్తాము అని చెప్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆత్మ గౌరవం పెరిగిన ఒక పరిస్థితి ఉంటుంది సార్. అండ్ వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆల్ దీస్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ అన్ని కూడా, ఐ మీన్ దాంట్లో ఒక పర్సన్ ఇక్కడ ఇవాళ మీతో ఇంటరాక్ట్ చేయడానికి వచ్చారు సార్, ఈమె జంగాల లలిత కుమారి గారు సార్. ప్రతి 2 సచివాలయాలకు మన జిల్లాలలో ఖచ్చితంగా ఒక బ్యాంకును కనెక్ట్ చేసి ఆ బ్యాంకులో ఉన్న మన వాలంటీర్లు, మన సచివాలయం సిబ్బంది వాళ్ళందరూ కూడా ఈ ప్రతి 2 సచివాలయాలకు ఉన్న ఈ ఒక బ్యాంకుతో, ఒక బ్రాంచ్తో కనెక్ట్ అయ్యి ఉండి చేయి పట్టుకుని నడిపించే ఒక మంచి కార్యక్రమం. ఇందులో ఖచ్చితంగా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అని అంటే దీంట్లో లోన్లు ఇప్పించడము ఎంత ఇంపార్టెంట్ ఆస్పెక్టు, లోన్లు మళ్ళీ వాళ్ళతో కట్టించడం కూడా అంతే రకమైన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అన్నది కూడా మనమంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే బ్యాంకర్లకు నమ్మకం పెరిగే కొద్దీ, కాన్ఫిడెన్స్ పెరిగే కొద్దీ ఈ నెంబర్స్ అన్నవి పొద్దు కూడా తగ్గకుండా ఉంటాయి. అందుకనే ఈ నెంబర్లు ఎప్పుడైనా పెరగాలి అని అంటే ఖచ్చితంగా డిసిప్లిన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అందుకనే దాన్ని ప్రోత్సహించేందుకే 0% వడ్డీ కార్యక్రమం మనం అమలు చేస్తూ ఉన్నాం. 0% వడ్డీ అనే పథకం కూడా 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాము. ఇవి కూడా ఖచ్చితంగా ప్రతి కలెక్టర్కి కూడా వాళ్ళ ఓరియంటేషన్లలో ఖచ్చితంగా తీసుకొని వచ్చి ఖచ్చితంగా సచివాలయం ఓరియంటేషన్స్ ఈ స్కీమ్ గురించి చెప్పేటప్పుడు
సచివాలయం ఓరియంటేషన్స్ లో ఖచ్చితంగా ఇది కూడా ఇన్కార్పొరేట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా దినేష్. ఖచ్చితంగా సార్, ఇక్కడ డిసిసి జిల్లా లెవెల్ లో ఉంటున్న బ్యాంకర్స్ మీటింగ్ లో కూడా ఈ తోడులో ఫర్ ద ఫస్ట్ టైం ఇట్లాంటి అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ లో ఇంత హ్యాండ్ హోల్డింగ్ ప్లస్ రీపేమెంట్ జరిగిందని కూడా వాళ్ళు గొప్పగా చెప్పడం జరిగింది సార్. వీ హ్యావ్ వెరీ గుడ్ బ్యాంకింగ్ టీమ్ టు సపోర్ట్ దిస్ స్కీమ్ అస్ వెల్ సార్. సో ఇవాళ మనతో మీ తమ్ముతో మాట్లాడడానికి ముదులూరు గ్రామం నుండి సంతనూతులపాడు కాన్స్టిట్యున్సీ నుండి జంగాల లలిత కుమారి గారు వస్తున్నారు, వచ్చి ఉన్నారు సార్. ఈమె ఒక స్మాల్ టైలరింగ్ ఒక కుట్టు పెట్టుకొని చేసేది సార్.